నమస్తే, ఏం న్యూస్కు స్వాగతం. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం రోజున ప్రముఖ మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పాతగయ్య క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు పదోశక్తి పీఠం శ్రీ పురుహుతిక అమ్మవారి సన్నిధిలో భక్తుల చేత నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు సాంప్రదాయబద్ధంగా వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కొడిదెల నాగేంద్రబాబు, సతీమణి, పవన్ కళ్యాణ్, ఉదిన, పద్మజ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ హాజరయ్యారు. ముందుగా సుందరంగా అలంకరించిన వేదికపై అమ్మవార్లను అధిష్టింపజేసి అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు ప్రారంభించారు. ఆడపడుచులతో కలిసి కొనితెల పద్మజ సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు ఆచరించారు. ఆడపడుచులకు వాయినమిచ్చి పుచ్చుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో పూజలో పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు కానుకగా పంపిన పసుపు, కుంకుమ, రూపులు, చీరలు, జాకెట్లను నాగబాబు, సతీమణి, పవన్ కళ్యాణ్, ఉదినైన పద్మజ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ చేతుల మీదుగా ఆడపడుచులకు అందించారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల సందర్భంగా పాతగయ్య క్షేత్రంలో ఉదయం 5 గంటల నుంచే మహిళలు బారులు తీరారు. ఇక అధిక సంఖ్యలో మహిళలు తరలి వచ్చి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. 3 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించే విధంగా దేవాలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో సుమారు 6,000 మంది మహిళలు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ ఆలయ ఈవో దుర్గా భవాని, ఆలయ సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.